హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో భారీగా పెరిగినటువంటి ఉష్ణోగ్రతలు, మరికొన్ని జిల్లాలలో మాత్రమే ఈ రోజు కురున్నటువంటి వర్షాలు. వివరాల్లోకి వెళ్దాం. ప్రస్తుతానికి వాతావరణ పరిస్థితులు ఏంటో తెలుసుకునే ముందు, మీరు ఇంకా మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే, బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి బలపడుతుంది. దీని ప్రభావంతో రానున్నటువంటి 4 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. నైరుతి ఋతుపవనాలు పూర్తి స్థాయిలో తెలుగు రాష్ట్రాలను దాటినప్పటికీ, ఈశాన్య ఋతుపవనాల ప్రభావంతో మరొకసారి భారీగా వర్షాలు నమోదవుతాయి. రాయలసీమలోని అనంతపురం, సత్యసాయి, పుట్టపర్తి జిల్లాల్లో రేపు తెల్లవారుజామున మోస్తరు వర్షాలు నమోదవుతాయి. ఇక మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో మాత్రం తక్కువగానే వర్షాలుంటాయి. దాదాపుగా 38 నుంచి 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో మాత్రం మోస్తరు వర్షపాతం కురుస్తుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం, అల్లూరు, సీతారామరాజు జిల్లాల్లో చిరుజల్లు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. భారీ వర్షాలు మాత్రం రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లోనే ఉంటాయి. ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే, మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలంగాణలో చిరుజల్లు నమోదవుతాయి. ముఖ్యంగా మధ్య తెలంగాణ, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో మాత్రం ఈ వర్షాలు కురుస్తాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు నమోదు కానున్నాయి. ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.